సంజయ్ గారిని హైదరాబాద్ నుంచి వచ్చారు, వారిని కూడా వచ్చి పుష్పగుచ్చివ్వాల్సింది కోరుచుంటాం. లలిత గారు చెన్నై నుంచి వచ్చారు, వారిని కూడా స్వామీజీకి పుష్పగుచ్చివ్వాల్సింది. అయిపోయింది. అందరికీ ఒక విజ్ఞప్తి, స్వామీజీ ప్రసంగం అయిన తర్వాత ప్రతిరోజు కూడా పైన ధ్యాన మందిరం ఉంది, దాంట్లో మూర్తిత్రయ ఉన్నారు, రామకృష్ణ పరమహంస, శారదామాత, వివేకానంద. దయచేసి మీరందరూ కూడా ప్రసంగం అయిన తర్వాత కానీ ముందుగానే వచ్చి ధ్యానం చేసుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు. దయచేసి మీరందరూ హాజరవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను. మరొక విషయం చెప్తున్నాను, దయచేసి సెల్ ఫోన్లు అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ హరిః గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రుతం వన్నోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. అందాము తత్వజ్ఞ సర్వభూతానాం యోగజ్ఞ సర్వకర్మణాం ఉపాయజ్ఞో మనుష్యాణాం నరః పండిత ఉచ్యతే. ఆత్మస్వరూప బంధుగణ, మళ్ళీ సుమారు 6 మాసాల వ్యవధి ఎదుప మిమ్మల్ందరినీ చూడడం చాలా ఆనందంగా ఉన్నది. నేను మీ అందరి అనుమతితో మీ శుభాకాంక్షలను మూటగట్టుకుని గత సంవత్సరం 25 జూలై 2023 ఆనాడు మీ అందరి సెలవు తీసుకుని నేను ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళి, అక్కడి నుంచి కొద్ది రోజుల తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ క్లాసెస్ అది పూర్తి చేసుకుని మళ్ళీ వాపసు వచ్చి ఋషికేశ్లో కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత మళ్ళీ మీ ముందు ఉపస్థితుడనైనాను. కాకినాడ శ్రీరామకృష్ణ సేవా సమితి, శ్రీరామకృష్ణ గురుదేవుల సన్నిధి, వివేకానంద ఆడిటోరియం, మీ వంటి సహృదయులు సజ్జనులు, మీ అందరి యొక్క సాంగత్యము, ఇంతకంటే పవిత్రమైనది వేరే ఏమీ ఉండదు. ఈ పవిత్రమైన పరిశుద్ధమైన హృదయమునకు ఆహ్లాదమును కలిగించే వాతావరణంలో ఇంకో 2 వారాలు గడపి సంతోషంతో కృతార్థుడనై మరలి వెళ్ళవలను అనే అభిప్రాయంతో మీ ముందు ప్రత్యక్షమై ఉన్నాను. నేను ఈ మధ్యకాలంలో 3 గ్రంథములను విచారణ చేసేటప్పుడు
నాకు సహజమైన సమానమైన అనుభూతి కలుగుతూ వస్తుంది. అవేమంటే, ఒకటి భగవద్గీత, రెండు ధమ్మపదము, మూడు విదురనీతి. ఈ మూడు గ్రంథములు కూడా ఒకే కోవకు చెందినవి అని నాకు కలిగిన అనుభవం. అలాగా అనేక క్లాసులు, డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ క్లాసెస్ ఈ మూడు గ్రంథాలపై చెప్పినప్పుడు నాకు ఈ అనుభవం కలిగినది. కామ్మా పైకి వచ్చి, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ, థ్యాంక్ యూ. ఈ మూడు గ్రంథముల యొక్క వైశిష్ట్యం ఏమంటే, సాధారణంగా ఆధ్యాత్మిక గ్రంథములు, వేదాంత గ్రంథములు అనేటప్పటికీ పాండిత్య ప్రధానంగా ఉంటాయి. ఉపనిషత్తులు, భాష్యాలు అలా ఉంటాయి. ఇంకా బ్రహ్మసూత్ర భాష్యము ఇత్యాది గ్రంథములైతే చాలా పాండిత్య స్ఫోరకములుగా ఉంటాయి. అసాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం ఉంటే దాంట్లో అర్థశబ్దానికి అర్థం ఏమిటి అని ఎవరైనా అనుకుంటారు. సంస్కృత పదం దానికి అర్థం ఏమిటి అంటే, దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఓహో, రెండు అర్థాలు ఉన్నాయా, మేము ఒకటే ఉందేమో అనుకున్నాం. ఏమిటా రెండు అర్థాలు, వాటిల్లో ఏది ఇక్కడ అన్వయిస్తుంది అని దీని మీద పండితులు గత 1000 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. పుస్తకాలు, వాల్యూమ్స్ రాశారు, ఇంకా రాస్తూనే ఉన్నారు, ఇంకా కొట్లాడుకుంటూనే ఉన్నారు కూడా కథ గురించి. ఈ రకమైన పాండిత్య ప్రదర్శన రూపమైన ఆధ్యాత్మిక విచారమును స్వామి రామతీర్థ ప్రస్తావించారు. ప్రస్తావించి వారు ఏమన్నా దానికి అందమైన పేరు పెట్టారు, హెడ్ స్ప్లిటింగ్ అని పేరు పెట్టారు. అంటే మనిషి తలపై చాలా కేశములు ఉంటాయి. ఎన్ని కేశములు ఉంటాయి అంటే అది ఎనాటమీ వాళ్ళు లెక్క పెట్టి చెప్పారు. ఎనాటమీ వాళ్ళు ఎన్ని కేశములు ఉంటాయి యావరేజ్ మీద అని లెక్క పెట్టి చెప్పారు. దాంట్లో ఒక కేశం తీసుకోండి, ఇన్ని కేశములు ఉన్నాయి కదా, లెక్క పెట్టలేము అన్ని కేశములు ఉంటాయి. దాంట్లో ఒక కేశం తీసుకోండి, దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చాలా సూక్ష్మమైన మొన కలిగిన ఒక పరికరాన్ని తీసుకుని దాన్ని జాగ్రత్తగా గుచ్చి రెండు ముక్కలు చేయండి. అలా రెండు ముక్కలు చేయండి. ఒక ముక్క తీసుకుని మళ్ళీ ఇంకో రెండు ముక్కలు చేయండి. దీన్ని హెయిర్ స్ప్లిటింగ్ అని అంటారు. వేదాంత గ్రంథముల అధ్యయనం పేరుతో చాలామంది పండితులు ఈ పని చేస్తూ ఉంటారు. దాంట్లో ఏమవుతుందంటే, పాండిత్యం పెరుగుతుంది తప్ప హృదయ పరివర్తనం ఉండదు. అటువంటి పాండిత్యాన్ని శాస్త్రకారులు నిరసించినారు కూడా. శంకరులే వివేక చూడమనిలో శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని అన్నారు ఒక చోట. భుక్తయే లతు ముక్తయే అని అన్నారు. అంటే ఈ శబ్ద సముదాయమునంతను, ఈ అనేకానేకములైన గ్రంథములను అన్నింటినీ అగస్త్యుడు సముద్రమును వలె ఆకలింపు చేసుకుని ఆ పాండిత్యాన్ని అంతటి పెంచుకుంటే దాంట్లో మనిషి కన్ఫ్యూషన్లో పడిపోతాడు. చిత్తభ్రమణ కారణం, చాలా కన్ఫ్యూషన్లో పడిపోతాడు. కొన్ని పుస్తకాలు ప్రింట్ అవుతాయి కూడా, అది కన్ఫ్యూషన్ పుస్తకాలని పేరు వాటికి. అదేంటంటే గీత, భగవద్గీత, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య అను వ్యాఖ్యానములతో కూడినది. ఈ 4 వ్యాఖ్యానాలు పెడతారు అక్కడ. ఆ పుస్తకం మీరు కొన్నారంటే మీరు భగవద్గీత యొక్క సందేశాన్ని పూర్తిగా చూస్తున్నారు. ఎందుకంటే శంకరాచార్యులు చెప్పిన దాన్ని మరొకడు కాదంటాడు, ఆయన చెప్పిన దాన్ని చందర వ్యాఖ్యాత కాదంటాడు, వీళ్ళ ముగ్గురు చెప్పిన దాన్ని 4వ వ్యాఖ్యాత కాదంటాడు. ఇప్పుడు మీరేం చేయాలి దాన్ని, ఆ పుస్తకాన్ని? అటువంటి పుస్తకాలు తయారయ్యాయంటే అర్థం ఏమిటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధిస్తున్న జీవిత సందేశాన్ని పక్కన పెట్టి కేవలము ఆ వాక్యములు వాటిని హెయిర్ స్ప్లిటింగ్ చేస్తూ, ఆ హెయిర్ స్ప్లిటింగ్కి నాకు
తెలుగు మాట ఇంకా గుర్తుకు రాలేదు, అందుకోసం ఇంగ్లీష్ మాట పట్టుకుని వెళ్లాడుతున్నాను. వాటిని హెయిర్ స్ప్లిటింగ్ చేస్తూ ఇదే దీనికి అర్థం ఇదే అదే శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడా అలా చెప్పాడా, కర్మయోగం అంటే ఏమిటి, ఈ ఆచార్యుడే ఉన్నాడు ఆ ఆచార్యుడే ఉన్నాడు అంటూ వాద వివాదములలో తగులుకొని పాండిత్యానికి ఉపకరించే పని చేయటే తప్ప జీవిత సందేశాన్ని పూర్తిగా విస్మరించేటువంటి ప్రమాదము కలదు. పాండిత్యం పెరిగి కొలది బరువు అయిపోతుంది, ఆ పాండిత్యం పెద్ద భారముగా తయారవుతుంది. హృదయంలో పరివర్తనం ఉండదు, పరివర్తనం కలిగే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా కేవలము జీవిత సందేశం ప్రధానంగా ఉండేటువంటి బోధలు ఏమి అంటే ఈ మూడు, భగవద్గీత శంకర భాష్యంతో సహా. ఎందుకంటే కొన్ని చోట్ల మనకు మార్గదర్శనం లేకపోతే భగవద్గీత శ్లోకాలు అర్థం కావు. ధమ్మ పదము విదుర నీతి. కాబట్టి మనకు కావాల్సింది పాండిత్యమా లేక జీవిత సందేశమా, జీవితమును ఎలా గడుపుకోవాలి అనే సందేశమా? సందేశం కావాలి. ఆ సందేశాన్ని స్వీకరించి హృదయ పరివర్తనాన్ని మనం పొందాల్సి ఉంటుంది. అందుకు విదుర నీతి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. నేను ఈవేళ ఇక్కడికి నేను వచ్చాను, ఈవేళ ఉదయం చూశాను అసలు ఏ శ్లోకం చెప్పాలి ఏమిటి అని. నేను డేట్స్తో సహా నోట్ చేసి పెట్టుకున్నాను, ఇది ఇక్కడ ఫినిష్ అయింది ఇక్కడ మొదలు పెట్టాలి అని. ఆ శ్లోకం చేసి చూస్తే హృదయము గొప్ప ఉత్సాహమును పొందినది. ఆ శ్లోకం అంత గొప్ప శ్లోకం. ఎవరో ఫోన్ చేస్తే ఏమిటి చెప్పబోతున్నారంటే ఈ శ్లోకం చెప్పి ఈ శ్లోకం చెప్పబోతున్నాను, ఎంత బాగుందో చూడండి ఈ శ్లోకం అని అన్నాను నేను. కాబట్టి విదుర నీతి మొత్తం ఎన్ని టెక్స్టులు చదివాం, దాంట్లో విదుర నీతి వన్ ఆఫ్ ది టెక్స్ట్, దాంట్లో ఎంత భాగాన్ని మనం కంఠస్థం చేసి పెట్టాము ఈ అనే విషయాలను ప్రక్కన పెట్టి వాటికి ఉండే ప్రాముఖ్యం ఉంటే ఉండుగాక. మనము కేవలము జీవన సందేశమును, జీవన విచారము, మానవ జీవితం యొక్క విచారము ప్రధానముగా మనం ఈ క్లాసులను నిర్వహించుకునే ప్రయత్నము చేద్దాము. ఇంకా ఎక్కువ సమయాన్ని ఆ టాపిక్పై వెచ్చించకుండా శ్రీ గాంధీ గారికి, రామకృష్ణ సేవా సమితి ఇతర సభ్యులకు నా కృతజ్ఞతను, శుభాభినందనలను అందజేస్తూ క్లాస్ మొదలు పెడుతున్నాను. అయితే ఒక చిన్న మాట, మీ అందరికీ ఈ నూతన సంవత్సరము 2024 ఈ సంక్రాంతి సకల శుభములను చేకూర్చుదాక అని నేను ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనం శ్లోకాన్ని అన్నాము, పండితుడు అనగా ఎవరు అని ప్రశ్న. పాండిత్యము గలవాడే పండితుడు కాదు, బాగా గ్రంథములన్నింటినీ కంఠస్థం చేసి పెట్టుకున్నవాడు పండితుడు అలాగేమీ కాదు. విదురుడు ఇంకో చోట ఇంకో చోట అలా ఉంటే ఉండుగాక, కానీ విదురుడు అలా చెప్పడం. సవై పండిత ఉచ్యత, నర పండిత ఉచ్యతే, మనుష్యులంట నరుడంట. అంతే తప్ప ఫలానా వర్గం వాళ్ళు ఫలానా కులం వాళ్ళు అండవు, మనుష్యులంటారు. మనుష్యులంటే ఎవరండి? అటు అలాస్కా నుంచి ఇటు జపాన్ దాకా భూమండలం మీద సంచరించే ద్విపాత్ రెండు పాదములు గల వాళ్ళు అందరూ మనుష్యులే. దీంతో మళ్ళీ వర్ణ వర్గ వివక్షలేమీ ఉండవు. నరహాన్న అంటే మనిషి, మనిషి మనుష్య మాతృడు పండితుడు అనబడును. వాడు సంస్కృతం చదువుకున్నాడా లేకపోతే ఏ కులం వాడు ఏ వర్గం వాడు ఏమి మాటలు లేవు కాదు ఎందు మనుష్య మాతృడు పండితుడు అనబడును. ఎప్పుడు? పండా, జ్ఞానము కలిగి ఉన్నప్పుడు. పండాని హిందీలో ప్రీస్టుని పండా అంటారు. అలా ఎందుకు వచ్చింటుంది ఆ మాట అంటే, ప్రీస్టు ఒకప్పుడు బాగా పండితుడు చదువుకున్నవాడు అయ్యి ఉంటాడు, అందుకోసం ఆ పేరు వచ్చి ఉండాలి. ఓకే, అలా ఉండాలి. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఇవి అవసరం కూడా.
మీరందరూ ఓటుకు పట్టాల్సి ఉంటుంది, విధుర నీతి కదా. అవునుగా, ఏదో పురాణ కాలక్షేపం అయితే నడుస్తూ ఉంటుంది, మధ్యలో బయటకు వెళ్ళి వచ్చినా పురాణం అలాగే కథ నడుస్తూ ఉంటుంది, మధ్యలో కబుర్లు చెప్పుకున్నా కూడా కథకి అడ్డు రాదు, ఫోన్లు మాట్లాడినా కథకి అడ్డు రాదు. అది ఇంకొకటి, ఆయన ఎవరో పూజ చేస్తుంటే మనం చూస్తూ ఉండడం, కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు, ఇచ్చేసి ఆయన పూజ చేస్తూ ఉంటాడు, మంత్రాలు చెప్తూ వాళ్ళు మంత్రాలు చెప్తూ ఉంటారు, మీరు ఇలా చూస్తూ ఉండొచ్చు. ఎంతసేపు అంటే మీకు ఒప్పుకున్నంతసేపు, ఆయన ఒప్పుకున్నంతసేపు ఆయన పూజ చేస్తారు, మీకు ఒప్పుకున్నంతసేపు మీరు పూజ చేస్తారు. ఇటువంటి సిస్టమ్స్కి జనులు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ రకంగా ట్రైనింగ్ అయిపోయి, కండిషనింగ్, ట్రైనింగ్ కాదు కండిషనింగ్ అయిపోయి ఉన్నారు. దాంతో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమము అంటే మనం అక్కడికి వెళ్తాము, మన జీవితాన్ని మనం అంచనా వేసుకుంటాము, పరిశీలించుకుంటాము, విచారణ చేసి తెలుసుకుంటాము. ఆ తెలుసుకున్నది జీవితంలో జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. ఇటువంటి ధోరణ ఏమీ లేదు. ఎంతసేపు ఆయన ఏదో చెప్తాడు విన్నాం చూద్దాం, వాళ్ళు ఏదో పూజ చేస్తారు చూద్దాం. పూజలను వాళ్ళు చేస్తుంటే మనం చూస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది అని ఒక మెసేజ్. పూజ చేస్తే పుణ్యం వస్తుంది, చూస్తే వస్తుంది, భోజనం మేమందరం భోజనం చేస్తాం, మీరు చూసింటుంది వెళ్ళండి ఏమొస్తుందో నేను చెప్తాను. కాబట్టి ఒక మెసేజ్ అంటే జనులను ఒక కట్టడి చేసేటువంటి ప్రయత్నం. జనులందరూ వచ్చి మన భావజాలంలో వాళ్ళందరూ జమ అవ్వాలి, ఇమడాలి. అప్పుడు మనం ఆ భావజాలం ద్వారా ఆ జనులను కంట్రోల్ చేయొచ్చు. ఇదంతా కూడా ఎ కైండ్ ఆఫ్ రిలీజియస్ కంట్రోల్ అండ్ రిలీజియస్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం. దానివల్ల ఉపయోగం ఉంటుంది. మరి మనం ఇక్కడ చేయబోతున్న పని ఏంటంటే మనందరం కలిసి ఏదో నేనేదో ఉన్నత స్థానంలో కూర్చొని మీకందరికీ మార్గదర్శనం చేస్తాననేది అలాగంటే ఏమీ ఉండదు. మీకు మీరే మార్గదర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు, మీకు ఇంటికి వెళ్ళగానే మనస్సులో ఒక ఖేదమో ఒక ఘటన, బయట ఒక ఘటనయో ఒక సవాలు, జీవితంలో ఒక సవాలు ఎదురవుతుంది. అప్పుడు ఆ సవాలుకి మీకు సమాధానం, మార్గదర్శనం ఎవరు చేస్తారు? మీకు మీకు మీరే మార్గదర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాదు, బంధువులు బంధువులు రాత్రి ముందు దాకా ఉండి పలహారాలు చేసి వెళ్ళిపోతారు, అప్పుడు మీరు మిగిలి ఉంటారు. కాబట్టి కాదు, పరిచారకులను పెట్టుకున్న పరిచారకులు తెలుగు రకాలు తీసుకొని నిద్రపోతారు, మీరు తెలుగుగా ఒంటరిగా ఉంటారు. కాబట్టి అన్ని సందర్భాలలో ఎవరికి వారే మార్గదర్శనం చేసుకుందుకు సంసిద్ధులై ఉండాలి. ఈ రకమైన విచారణ యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు తెలుసుకుని మీకు మీరే దారి సూచించుకుంటారు అని, అది దాని ప్రయోజనం. సరి, పండుక అంటే పండా కలవాడు, ఇత అంటే కలవాడు అనే అర్థంలో ఇత అనే ప్రత్యయం ఉంటుంది. ప్రత్యయం అంటే సఫిక్స్. స్పష్టంగా వినపడుతూ ఉందండి, గుడ్. సుపుష్పిత అంటే పుష్పములు కలిగి ఉన్నది, పుష్పములతో కూడి ఉన్నది. పుష్పితో వృక్ష, ఆ చెట్టు పుష్పములతో కూడి ఉన్నది. ఫలితం కర్మ అంటే ఆ పని ఫలముతో కూడి ఉన్నది. భ్రమిత సహ అంటే వాడు భ్రమతో కూడి ఉన్నాడు అని ఇలాంటి ప్రయోగాలు మీరు గుణిత, త్రిగుణిత, చతుర్గుణిత అంటే గుణము, గుణమంటే మీకు తెలుసు అలా గుణకారం, గుణకారంతో కూడి ఉన్నది. ఇత అనే పదము అది కూడి ఉన్నది అనే అర్థంలో వస్తుంది, పదము కాదు ప్రత్యయము. సో పండా ఇత జ్ఞానముతో కూడి ఉన్నవాడు ఎవరు, వాళ్ళు ఏడు వాళ్ళు తూర్పు గోదావరి జిల్లావాడా లేకపోతే కృష్ణా జిల్లావాడా అలా అనుకోకూడదండి. ఈ జిల్లాలు రాష్ట్రాలు వాటితో సంబంధం లేదు. పండిత అంటే జ్ఞానము కలవాడు, మనుష్యులలో ఎవడైనా కావచ్చు. నరః పండిత ఉచ్యతే. లోకంలో ఏమైపోయిందంటే ప్రతి దానికి ఓ కులం వాడినో ఓ వర్గం వాడినో పెట్టడం అది అలవాటైపోయింది సమాజంలో. సో ఇప్పుడు దేవుడు దేవాలయం ఉందనుకోండి, ఆ తలుపు ఎవరు తీయాలి? ఆ కులం వాడు తీయాలి. లోపల హారత ఎవరు ఇవ్వాలి? ఈ కులం వాడు ఇవ్వాలి. ముఖ్యమంత్రి ప్రసాదం ఎవరికి వెళ్తుంది? ఆ కులం వాడికి వెళ్తుంది. ఏదో పిచ్చి, ఏదో పిచ్చి.
సో డబ్బు ఎవరు వాయించాలి? ఆ కులం వాడు వాయించాలి. బాగా ఎవరు వాయించాలి? ఈ కులం వాడు వాయించాలి. దేవుడు పనికి ఎవరు పోయాలి? ఎవడైనా పోయొచ్చున్నా, ఈ కులం వాళ్ళే పోయారు. ఏదో పిచ్చి, ఇలాంటి పిచ్చులు చాలా ఉంటాయి లోకంలో. ఇక్కడ అలా ఉండదు, శాస్త్రం అలా ఉండదు. శాస్త్రంలో ఈ పిచ్చులు ఉండవు. వెంకటేశ్వర స్వామికి క్షీరప్రసాదాన్ని గొల్లవాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఏమన్నా మాట, లేకపోతే శివుడికి అభిషేకం ఫలానా వాళ్ళు మాత్రమే చేయాలి, క్యా బాధ. ఈ రకంగా జనులను వర్గముల కింద నడగొట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రివిలేజ్ అలాగే ఇచ్చుకుంటూ పోతే ఇదేదో ఓట్ల రాజకీయంలా ఉంది తప్ప ఆధ్యాత్మికంగా నాకు అనిపించట్లేదు. కనుక నర పండిత ఉచ్యతే, మానవుడు పండితులనబడును. ఎటువంటి మానవుడు? సర్వభూతానాం తత్వజ్ఞ, తత్వము తెలిసిన వాడు ఉండాలి. ఇప్పుడు మన బంగారం షాప్ ఉందనుకోండి, దృష్టాంతం మీకు తెలుసున్నది అయినా మరి అదే మీరు వింటూ ఉండాల్సి ఉంటుంది. బంగారపు ఆభరణాల షాపు ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి షాపులు. సో ఈ బంగార ఆభరణాల షాపులో ఆ షాపుకు వెళ్ళే వాళ్ళకి ఆభరణములు వాటి నామరూపములు బాగా తెలుస్తాయి. ఆ బొమ్మలన్నీ కూడా చూసుకుంటారు. కేటలాగ్ ఉంటుంది, దాంట్లో ఆభరణాల బొమ్మలన్నీ వేస్తుంటాయి. అవన్నీ చూస్తే ఏం తెలుస్తుంది? ఎన్ని రకముల ఆభరణములు గలవు, వాటి రూపము నామము, తర్వాత వాటి ఖరీదు ఎక్కువ తక్కువ మిడిల్ ఇలాగా, డిజైన్స్ అందమైన డిజైన్స్ ఇలాంటివి, ఈ రకంగా ఈ నామరూపముల ప్రపంచం ఉంటుంది. దాన్ని ప్రపంచము అంటారు. ప్రపంచము అని ఎందుకంటారు? అది అలా పెరుగుతూ ఉంటుంది. పచ్చి విస్తారే అనే ధాతు నుంచి వచ్చింది. అలా పెరుగుతూ ఉంటుంది. పంచానన అనే మాట వినుంటారు. పంచానన అంటే ఐదు ముఖాలను కాదు, బాగా తెరిచి పెట్టిన నోరు అని అర్థం. అలా మామూలుగా నోరు మూసి ఉంటుంది, దాన్ని బాగా తెరిచేటనుకోండి, దాన్ని పంచానన అంటారు. బాగా విస్తరించడం, రా అంటే బాగా పంచ విస్తరించడం. ఈ ఆభరణ ప్రపంచము ఎంతో అలా విస్తరించి ఉంటుంది. నెక్లెస్లు ఎన్ని రకాలు ఉంటాయి? 1000 రకాలు ఉంటాయి. 1000 బాబు, ఇంకా ఎక్కువ ఉంటాయండి. ముక్కు పుడకలు ఎన్ని రకాలు ఉంటాయి? చేతులు ఇంగులు ఎన్ని రకాలు ఉంటాయి? చేతులకు ఆభరణాలు ఎన్ని రకాలు ఉంటాయి? అలాగా విస్తరించి ఉంటాయి, అలా విస్తరిస్తూ ఉంటాయి. అంచేతనే దానికి ప్రపంచము అని పేరు. ఆభరణ ప్రపంచము గురించి మీరు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే అది చాలా విస్తారంగా లెక్కలేనంత వ్యాపించి ఉంటుంది. దాంట్లో మీకు అన్ని ఆభరణాలు, భారతీయులు చెందిన ఆభరణాలన్నీ మీకు తెలిసే ఉంటుంది. అయినా మీకు తెలుసున్నది తక్కువే. ఎందుకంటే అమెరికాలో ఇలాగంటి ఆభరణాలు పెట్టుకోరు వాళ్ళు. అమెరికా అమ్మాయిలు వాళ్ళు ఇంకో రకం ఆభరణాలు పెట్టుకుంటారు. మీకున్నంత చేదస్థం వాళ్ళకు ఉండదు, వాళ్ళు ఇంకో ధోరణిలో పోతూ ఉంటారు. ఏమైనా అక్కడికి మీ విజ్ఞానం ఏమైంది? తగ్గిందా లేదా? ఎంత తెలిసినా తప్పుడే నామరూప ప్రపంచము. కానీ తత్వము అని ఒకటి ఉంటుంది. అంటే తత్వము అంటే సారము అనర్థం. ఈ నామరూపాత్మకమైన ఆభరణములన్నింటి యొక్క సారమేంటి? బంగారం. అది తెలియాలంటే కేటలాగులు ఏవేం అక్కర్లేదు, చాలా సరళంగా తెలుసుకోవచ్చును మేము. కాబట్టి సారము, తత్వము అంటే సారము. ఆ సారాన్ని తెలుసున్నవాడు పండితుడు. దేటి యొక్క సారము? సర్వభూతానా, సకల భూతముల యొక్క సారము తెలుసున్నవాడు పండితుడు. నేను చాలాసార్లు మనవి చేశాను, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. భూతశబ్దానికి 2 అర్థాలు, ఎప్పుడు 2 అర్థాలు. భాష్యకారులు కూడా అలా రాస్తారు గీతా భాష్యంలో. అక్కడ ఒకటి పంచభూతములు. అన్ని భూతములంటే ఎన్నండి? 5. అన్ని భూతములంటే అక్కడ ఎన్ని ఉంటాయి? అన్ని
అందరూ రెండంటే మీరు వందలు ఉందంటే వందలు వస్తారు. అంటే మొత్తం కాకినాడతో వస్తుందా? అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళు. అలాగే అన్ని భూతములు అంటే ఈ సృష్టిలో 5 భూతములు ఉన్నాయి కాబట్టి అన్ని భూతములు అంటే ఎన్ని అవుతాయి? 5 అవుతాయి కదా. కాబట్టి ఈ 5 భూతముల యొక్క సారము తెలుసున్నవాడు, 5 భూతములు మన ముందు ఉంటాయి, వీటి సారము తెలుసున్నవాడు పండితుడు. అది ఒక అర్థం. భూత భూత అంటే ప్రాణులు, ప్రాణులు కుక్కలు, కుక్క, నక్క, దోమ, ఈగ, ఇంకొంచెం పైకి రండి ఆవు, బర్రె, ఇంకొంచెం పైకి రండి ఏనుగు, సింహము, ఇంకొంచెం పైకి రండి మనుష్యులు. మనకి అంతే తెలుసు. పౌరాణికులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా చాలా మంది తెలుసు. నాకు తెలియదు, మీకు తెలుసు, మీరందరూ మహావిద్వాంసులు, మీకు తెలుసు ఉండాలి. పౌరాణికులు అడిగితే కింగారులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, శుద్ధులు, సాధ్యులు, దేవతలు, ఈ దేవతలు, ఆ దేవతలు, కర్మదేవతలు, ఆజాన జాన దేవతలు, ఓహోహో, ఆహాహా, చాలా మంది తెలుసు వాళ్ళకి. వాళ్ళందరూ మేనత్త కొడుకులు, మేనమావ కొడుకులు అన్నట్టుగా తెలుసు. నాకు తెలియదు. నాకు తెలుసు మనుష్యులు. ఆ మనుష్యుల్లోనే కొందరు దేవతలు, అది కూడా తెలుసు కాదు. ఆ మనుష్యుల్లో కొందరు కిన్నరులు ఉంటారు, అంటే కుంట వేషాలు వేస్తూ ఉంటారే, కిన్నరులు, గంధర్వులు ఉంటారు వాళ్ళలోనే. గంధర్వులు అంటే ఈ సినిమా యాక్టర్స్, అప్సరసలు ఉంటారు అంటే సినిమాల్లోనూ నాటకాల్లోనూ నాయికలు. నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు. సో మొత్తానికి ఈ ప్రాణులు, సకల ప్రాణులు, ఈ ప్రాణుల యొక్క సారము తెలుసున్నవాడు పండితుడు. రెండర్థాలు. ఈ సందర్భంలో మీకు చిన్న విషయాన్ని నేను ఎప్పటి నుంచో పరిచయం చేయడానికి సిగ్గుపడ్డాను. ఆ సిగ్గును విడనాడి ఇప్పుడు పరిచయం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న పాఠానికి అనురూపమైనది కనుక. ఒక ఆయన నాతో అన్నారు, స్వామి ఈ మధ్యన చిన్న పుస్తకం చూశాను నేను, చాలా బాగుందండి అని అన్నారు. మీరు నాకు మీరు ఎప్పుడు చెప్పేది కాదేమి అన్నారు. అంటే నేను కొంచెం గిడియబడి చెప్పలేదా అన్నారు. ఎందుకంటే ఆ పుస్తకం బుల్లి పుస్తకం. ఈ మధ్యన కంప్యూటర్ స్పెషలైజేషన్స్ వచ్చాయి కదండి. ఈ పుస్తకం మా అమెరికా వాళ్ళు తయారు చేశారు, అమెరికా మిత్రులు. ఎంత బుల్లిగా ఉండదు, బాగుందా డిజైన్, అది బాగుందండి. ఇంగ్లీష్లో ఉంది పుస్తకం పేరు ఇకోస్ ఆఫ్ గ్లోరీ, అంటే భగవంతుని యొక్క మహిమ. మహిమలు కావాలి కదా అందరికీ, మహిమలు కావాలి. ఏం మహిమలు? అక్కడ పువ్వు పెట్టేవండి, రోజు పెట్టిన పువ్వు అక్కడే ఉండేది, కానీ ఆవిడ పెద్దలు కింద పడింది. అంటే దేవుడు మెసేజ్ ఇస్తున్నాడు, అదో మహిమ. అలాంటి మహిమలు కాదు, అలాంటి మీ కపోల కల్పితములైన మహిమలు కాదు. గ్లోరీ అంటే మహిమ. సో సూర్యుని యొక్క మహిమ ఏమిటి అంటే, చిన్న నీటి పడియలో సూర్యుడు ప్రకాశం పడి చక్కమని మొహం మీద పడి డాజల్, అబ్బా ఎంత వెలుగో అనిపించిందనుకోండి, అది మహిమ. అలాంటి మహిమలు ఈశ్వరుని యొక్క ఆ మహిమలు ఇక్కడ అక్కడ అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. మీరు వినగలిగితే, చూడగలిగితే. ఇకో అంటే వినడం, ప్రతిధ్వని. దానికి చూపు కూడా, చెవి చూపు ఉండండి, చూసింది వింటారు, విన్నది చూస్తారు అన్నట్టు. అలాగే చిన్న పుస్తకం ఒకటి తయారైంది ఆ మధ్యన. నేను మిమ్మల్ని విసిగించలేదు కానీ దీని గురించి ప్రస్తావించలేదు. ఆయన నాతో ఉన్నారు, అలా దాచిపెడతానా చెప్పు, సిద్ధింతో విడిగిపడాల్సిందే ఉంది అంటే అదిగో ఇప్పుడు పట్టుకొచ్చా. ఎందుకు పట్టుకొచ్చానంటే, ఇది ఆ సర్వభూతానాం తత్వజ్ఞ, సర్వభూతముల యొక్క సారమును మీరు ఏ రకంగా దర్శించాలి, ఆ భూతముల యందు ఆ ఈశ్వరుని యొక్క మహిమ ఏ విధంగా ప్రకటమవుతూ ఉన్నది, ఆ సందర్భాన్ని ఈ పుస్తకంలో వివరించడం అయినది బుల్లి పుస్తకం. ఓకే, అందుకోసం ఈ పుస్తకాన్ని మీకు నేను పరిచయం చేశాను. పంచభూతముల సారము ఏమిటి అది మీరు ఆలోచించండి. ఈ సర్వము పరబ్రహ్మయో అయి ఉన్నది. అంటే ఇప్పుడు బంగారము యొక్క మహిమ మీకు ఎక్కడ దర్శనమిస్తుంది? మొత్తం ఆభరణములన్నింటి యందు బంగారము యొక్క మహిమయే
మీకు దర్శనమిస్తుంది. అదేవిధంగా ఈ పంచభూతముల యందు పరమేశ్వరుని యొక్క మహిమ ప్రకటమవుతూ ఉంటుంది. సో వికృతౌ ప్రకృతి దైవం అని పుస్తకం అలా ప్రారంభమైనది. లోపల ఒక వ్యాసము, చిన్న పుస్తకం ఉంది. ఇప్పుడు ఈ పంచభూతములకు వికృతి అని పేరు, అంటే కార్యములు, పుట్టినది. ఇవి దేని నుండి పుట్టాయో దానికి ప్రకృతి అని పేరు. మట్టి ప్రకృతి, కుండ, బాణ, మూకుడు ఇత్యాదులు వికృతులు. అదేవిధంగా పరమాత్మ ప్రకృతి, పృథివీ, ఆప, తేజ, వాయు, ఆకాశ, ఐదు భూతములు, ఇవి వికృతులు. ఈ వికృతులన్నిటి ఎందు పరమాత్మ యొక్క మహిమ ప్రకటమగుతున్నది అని కామ్యకంఠ గణపతి ముని అన్నారు. వికృతౌ ప్రకృతి దైవం. ఏమిటా ప్రకృతి? ఈ వికృతుల ఎందు మనకి అనుభవానికి వచ్చే ప్రకృతి అంటే దేవుడు, దైవము. ఏమిటది? ఈ కాళ్ళ కింద నీకు ఏమిటి అనుభవానికి వస్తుంది? ఒక బలమైన నిలబెట్టే పెద్ద తత్వం ఒకటి మీకు అనుభవానికి రావట్లేదు కాళ్ళ కింద? ఎప్పుడైనా తొక్కి చూసుకుంటే చాలా బలంగా ఉంటుంది కదా. ఏమిటది? చాలా విస్తరించి లేదు. మీ కాళ్ళ కింద ఉంది, ఇంక పక్కన లేదని అలా లేదుగా. మొత్తం కాకినాడ అంతా విస్తరించింది, ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించింది, భారత్ అంతా విస్తరించింది, ప్రపంచమంతా విస్తరించింది. అంతేకాదండి, చంద్రుడి మీదకి వెళ్ళారు మన వాళ్ళు, అక్కడ కూడా ఇదే విస్తరించి ఉన్నది. ఇంకొచ్చింది మార్క్స్ మీదకి ఒక బుల్లి కారు ఒకటి పంపించారు. బుల్లి కారు అలా వెళ్తే బుల్లి కారు కాదు, పర్వాలేదు, బుల్లి కారు ఉన్నా అంటే ఏదో చిన్నప్పుడు పాట ఒకటి విన్నా. అలాంటి బుల్లి కారు ఒకటి ఈ మధ్యన మార్క్స్ మీదకి పంపించారు. అది మార్క్స్ అంటే చక్కర్లు కొట్టి, ఆ మార్క్స్ అంటే ఒక గ్రహము, ఈ చక్కర్లు కొట్టి అక్కడ ఉండే అనేక రహస్యములను మనకి తెలుపుడు చేసినది. సో అక్కడ అంటే మార్క్స్ మీద కూడా అదే వ్యాపించి ఉన్నది, విస్తరించి ఉన్నది. ఏమిటది? మీ కాళ్ళకండ గట్టిగా తగులుతుండే అదే, దానికి పేరు పెట్టుకున్నామా? మరి ఏం పేరు పెట్టాలి? రచనాత్ పృథివీ, నిరుక్తకారుడు. అంతటా విస్తరించి ఉన్నదండి, అన్నింటినీ నిలబెడుతూ అంతటా విస్తరించి ఉన్నది అనే అర్థంలో దానికి పృథివీ అని పేరొచ్చింది. ఆ పృథివీ యందు మీకు ఆ ఈశ్వరుని యొక్క మహిమ గోచరిస్తుందా లేదా? గోచరిస్తుంది. మీకు గోచరించే వాళ్ళకు గోచరిస్తుంది, కొంతమందికి గోచరించదు. ఎందుకంటే దే ఆర్ బిజీ ఇన్ వర్షిపింగ్ టిన్ బాక్స్ అండ్ డ్రాగన్ ఇమేజెస్. ఏవేవో వర్షిప్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కాలకంగా ఉన్న దైవము, మనల్ని నిలబెడుతూ ఉన్న దైవము, అంతా విస్తరించి ఉన్న దైవము, మనుష్యులకు ఆహారము, ఇతర సంపదలు, బంగారము మొదలైన ఖరీదైన లోహములు, వజ్రములు మొదలైన వాటిని అన్నింటినీ అందజేస్తూ ఉండేటువంటి దైవము యొక్క విభూతిని కేవలము విద్వాంసులు, తత్వము తెలుసున్న వాళ్ళు మాత్రమే గుర్తించగలుగుతారు. మాతా పృథివీ, పుత్రోహం పృథివ్యాహ అన్నాడు ఒక ఋగ్వేద కవి, ఋగ్వేద ఋషి అన్నాడు ఆ మాట. నేను ఈ పృథివీ తల్లి యొక్క, పృథివీ మాత యొక్క పుత్రుడను. మన భారత్ మాతాకి జై, అక్కడ భారత్ అంటే పృథివీ యొక్క ఏకదేశమని తల్లిగా భావన చేయుట, అంటే మనకి జన్మని ఇచ్చి మనల్ని పోషిస్తూ మనకి నిలకడనిచ్చి మనల్ని నిలబెట్టేటువంటి పృథివీ. ఆ శక్తి అంతా కూడా పృథివీయుడు గలదు, అది ఈశ్వరుని యొక్క విభూతి, అది ఒక భూతము. ఆపహ, శ్రీకృష్ణుడు అన్నాడు, జనుడు శ్రీకృష్ణుడు చెప్పించి అర్థం చేసుకోవడం మానేసి శ్రీకృష్ణుడు బొమ్మలు పెట్టి ఎవరో హడావుడు చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? రసోహమప్సు కౌంతేయ, ఓ అర్జున, నీటి యందు ఒక గొప్ప మహిమ కలదు. ఏంట మహిమ? దత్తికను దత్తిక కలిగినప్పుడు త్రాగితే వెంటనే ఆ దత్తిక తగ్గుతుంది. ఆ కొద్దిగా కొంచెం నల్లత చిన్న ఫీవరిష్గా ఉండి 2 రోజుల క్రితం ఓ డాక్టర్ గారికి ఫోన్ చేశారు.
డాక్టర్ గారు ఉన్నారు, నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండండి, ఇంకేదో చేయక్కర్లేదు, పోతుందా జ్వరం అని చెప్పారు, చిన్న జ్వరం. కాబట్టి అప్పుడు అనుకున్నా, ఓహో నీళ్లలో అంతటి మహిమ గలదు. కాబట్టి నీళ్లలో ఉండేటువంటి ఆ దప్పికను పోగొట్టే గుణము అని రసము అంటాం, అది నేనే అన్నాడు శ్రీకృష్ణుడు. అది శ్రీకృష్ణుడు అంటే రసోహమస్సు కౌంటేయ. సో అలాగే వాయువు, మీరు వాయువుని చూడండి, మీరు ఎప్పుడైనా వాయువు యొక్క మహిమను గుర్తించారా? గుర్తించండి, ఇప్పుడే గుర్తించండి. చక్కగా నిటారుగా కూర్చుని నెల్లగా లోతుగా గాలిని పీల్చుకోండి. పీల్చుకున్నప్పుడు శరీరం అంతా కూడా ఒక చక్కని తేజస్సు శక్తి వ్యాపిస్తుంది, గమనించండి. పీల్చుకుంటూ విడిచిపెడుతూ పీల్చినప్పుడల్లా గుండెలు, ఊపిరితిత్తులు, తర్వాత శరీరము లేని ప్రతి కణము కూడా ఒక జీవశక్తితో నిండుతూ ఉంటుంది, గమనించండి. గాలి విడిచినప్పుడల్లా లోపల ఉన్నటువంటి మాలిన్యములు, కాలుష్యములు అన్ని బయటికి పోయి మీకు ఒక ఉత్సాహము కలుగుతూ ఉంటుంది, గమనించండి. గాలి పీల్చినప్పుడు ఉత్తేజము, జీవశక్తి, గాలి విడిచి పిడిచిపెడుతున్నప్పుడు ఉత్సాహము. దీనిని మీరు ఆస్వాదించండి. గాలి పీలుస్తుంటే తేజస్సు శక్తి, విడిచిపెడుతుంటే ఉత్సాహము. ఎందుకంటే మాలిన్యాలు పోతున్నాయి కదా, మీరు బలంగా పీల్చినక్కర్లేదు, మామూలుగా పీల్చినా సరిపడుతుంది. అయితే తెలుసుకుంటూ పేలవాలి. పీలుస్తుంటే మొత్తం దేహం అంతా కూడా ఒక తేజస్సు అనుభవానికి వస్తుంది. విడిచిపెడుతుంటే దేహం అంతా కూడా ఒక ఉత్సాహము, ఒక నూతనత్వము అనుభవానికి వస్తుంది. అలా భావన చేయండి, పీల్చుట విడిచిపెట్టుట. నల్లగా కళ్ళను తెరవండి. చూసారా, జడమైన దేహానికి, ఆ దేహానికి ఒక శక్తినిచ్చేటువంటి ప్రాణశక్తి, ప్రాణవాయువు, ఆ రెండింటికి మధ్య ఉండే లింక్, జడమైన దేహము ప్రాణశక్తితో కూడి ఉన్న వాయువు, ఈ మధ్యన లింక్, ఆ పేల్చడం విడిచిపెట్టడం లింక్, ఆ లింకును తెలుసుకునే మీరు, లింకును దర్శించే మీరు. అర్థమైందండి, ఇది మీకు అనుభవానికి వచ్చిందా లేదా? అంటే ఆ వాయువులో ఆ తత్వము, ఆ ఈశ్వర విభూతి గలదు, దానిని మీరు దర్శించి ఎందుకన్న అనుభవానికి తెచ్చుకోరాదు? ఈ సాంసారిక విషయాలలో పడి మనస్సును ఇటువంటి విక్షిప్తం చేసుకుని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ కూర్చుండకపోతే వాటిని అన్నింటినీ ప్రక్కన పెట్టి అదంతా మెలది మనస్సులో ఒక పెద్ద ఖజానాలాగా, పెద్ద సామగ్రి అక్కడ మనస్సులో ఉంటుంది. మనస్సు నిండా ఏవేవో ఐటమ్స్ ఉంటాయి. ఈ ప్లాస్టిక్లు పెద్ద బ్యాగులు ఉదాహరణ ప్లాస్టిక్ బాటిల్స్ ఎవరుకుంటూ ఉంటారు చూడండి, ప్లాస్టిక్ రీసైకిల్ చేయడానికి. వాళ్ళు దేశానికి గొప్ప సేవ చేస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. కానీ వాళ్ళ బ్యాగ్లో ఉండే సామగ్రి ఏముంటుంది? పాత డబ్బాలు, పాత సీసాలు, కాగితాలు ఇవన్నీ ఉంటాయి. మన మనస్సు కూడా అలాంటిదే. ఆ బరువుని అలా మోసుకుంటూ ఆ బరువుతో వేగి బదులు ఆ బరువును కొద్దిసేపు పక్కన పెట్టి ఆ వాయువుతో మీరు ఎందుకుండదు? ఆ శ్వాసతోటి మనోటమై ఆ శ్వాస ఈ దేహమునందు చేసేటువంటి మహిమను దర్శిస్తూ, ఇంతకంటే గొప్ప మహిమ ఏముంటుందండి?
అక్కడెక్కడ విగ్రహం ఉంది అది తెలుగు పెద్దదవుతుంది, అది మహిమయా? అది మహిమ కాదు, ఏం కాదు, ఎవడో మిమ్మల్ని భ్రమింపజేస్తున్నాడు, అది కాదు మహిమ. మీరు పోల్చండి, కాదు మళ్ళీ విడిచిపెట్టండి. భగవాన్ బుద్ధుడు దీనికి సత్యాలని ఈ రకమైన మెడిటేషన్ తోటే ఆయన ఆవిష్కరించినాడు. భగవాన్ బుద్ధుడు ఆవిష్కరించినది జీవిత సత్యాలు, ఆవిష్కరించే ఉపాయము మెడిటేషన్. దేని మీద మెడిటేషన్? శ్వాసపై మెడిటేషన్. ఆ శ్వాస ఎందు ఈశ్వరుని యొక్క విభూతి మహిమ గలదు. అది మీరు తెలుసుకుంటే మీరు పండితులు అవుతారు. అది విస్మరించి భౌతిక విషయాలను లేదా పాండిత్యాన్ని మెదడు నుండా చెప్పించి పెట్టుకుంటే మీరు ఆ బరువుతో బతుకుతూ ఉంటారు. మీరు గమనించారో లేదో, పెద్ద పెద్ద పండితులు కూడా ఆ బరువుతో జీవిస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? ఆ బరువుతో జీవిస్తారు. ఒకసారి ఓ యంగ్ మ్యాన్ రకాల బ్యాక్ ప్యాక్ వేసుకుని నా దగ్గరికి వచ్చాడు. ఆ బ్యాక్ ప్యాక్ చాలా బరువుగా ఉంది. అదే ఆ బరువు మొత్తం రోజు ఎంతసేపు మోస్తావు ఆ బ్యాక్ ప్యాక్ బరువు అని అడిగాను. ఇంచుమించి 6-7 గంటలు అలా మోస్తూనే ఉంటాం. అరే మీ నిన్న ముక్కకి తేడా వచ్చే ప్రమాదం ఉందాయా? చిన్న వయస్సులో తెలియటం లేదు, పెద్ద వయసు వచ్చిన తర్వాత డిస్క్స్ కొంచెం డిస్ప్లేస్ అయ్యాయంటే వాటి వైద్యం చేస్తూ బతకాల్సి ఉంటుంది. శేష జీవితం అంతా కూడా అంత బరువు అలా మయ్యకు, అది కొంచెం పక్కన గుర్తూ ఉన్నప్పుడు అని సలహా చెప్పా. మానవులు అలా బతుకుతూ ఉంటారు, పెద్ద మహాభారాన్ని నెత్తిలో పెట్టుకుని మోస్తూ బతుకుతూ ఉంటారు. ఈ మహాభారం ఎక్కడుంది? మనస్సే ఆ మహాభారం. కొంచెంసేపు పక్కన పెట్టండి, పక్కన పెట్టి ఆ ఈశ్వరుని యొక్క మహిమను అనుభవానికి తెచ్చుకోండి. ఎలాగా? శ్వాసయందు ఈశ్వరుని యొక్క మహిమ మీకు అనుభవానికి వచ్చింది. ఆ పంచభూతముల యొక్క తత్వం తెలుసున్నవాడు పండితుడు. అగ్ని, అగ్ని అంటే వేడి, వేడి యొక్క మహిమ మీరు మీకు నేను వేరే దాన్ని వ్యాఖ్యానం చేయాలా? వేడి ఇప్పుడు బియ్యం ఇస్తే బియ్యం బొక్కితే ఏమవుతుంది? కడుపులో బోట్లు వస్తాయి, పుష్టి కలగదు, కడుపులో నొప్పి కలుగుతుంది. ఆ బియ్యాన్ని నేలలో పోసి అగ్ని మీద కొద్దిసేపు మరిగించి అప్పుడు ఆ వచ్చినటువంటి అన్నాన్ని తింటే ఏమవుతుంది? కడుపులో హాయిగా ఉంటుంది. అగ్ని, అగ్ని యొక్క విలువ జఠరాగ్ని లోపల, బయట అగ్ని వేడి. ఆ వేడి ఈశ్వరుని యొక్క విభూతి అని మహాపండితులు దర్శిస్తారు. పండితులు ఇక్కడ ఈ మహిమ అక్కడ ఆ మహిమ అని అన్నారు. అలా అన్నవాడు పండితుడు కాదు. అలా అన్నవాడు డాగ్మా ఏదో అంధవిశ్వాసాల వెంట పరుగులు తీసేవాడు అవుతాడు తప్ప పండితుడు అవ్వడు. పండితుడు ఎవరంటే పంచభూతముల యందు ఆ దైవాన్ని దర్శించేవాడు. సో సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ యొక్క విభూతులను ఈ చిన్న పొత్తము నందు వ్యాఖ్యానించటమైనది. సో అంచేతను దీన్ని ఈ వ్యాఖ్యానంలో భాగంగా మీకు నేను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇకోస్ ఆఫ్ గ్లోరీ, మొత్తం ఆ పంచభూతముల సారము అన్ని కూడా దీని ఎందుకు వివరించడమైనది. ఇక రెండవ అర్థము, ఒక అర్థం సరిపడింది కదండి, రెండవ అర్థము సకల ప్రాణులయందని తత్వము తెలుసున్నవాడు. ఇప్పుడు పిండి పరిగెడుతోంది ఎలక వెనక, ఎలక ముందు నుంచి పాడిపోయే ప్రయత్నం ఎలక చేస్తోంది, ఎలక వెనక పిండి పరిగెడుతోంది, పిండి వెనక కుక్క పరిగెడుతోంది, కుక్క వెనక మనిషి పరిగెడుతున్నాడు. ఈ సందర్భాలన్నీ ఉన్నాయా? ఆ ఎలక, పిల్లి, కుక్క, మనిషి వీటన్నిటి ఎందు సారతత్వము ఒక్కటి కలదు. ఏమిటది? ప్రాణశక్తి. అవునా? మన ఎందు ఉన్నది కూడా ఆ ప్రాణశక్తియే. కాబట్టి కేవలము మనుష్యులు మాత్రమే కాదు, పల్మోనాలజీ అంటే మనుషులకు మాత్రమే ఉంటుంది. ఆ కుక్కకి, నక్కకి, పిల్లికి, ఎలకకి ఉండదండి, సకల ప్రాణులకి ఉంటుంది. ఆ ప్రాణశక్తి సకల ప్రాణుల నుండి ఉంటుంది, సమానంగా ఉంటుంది. అది తత్వము తెలుసున్నవాడు అంటే ఆ పిండి వేరండి, కుక్క వేరండి, మేము మనుషులు ఉండి అంటే వాడు భేద దృష్టి గలవాడు అవుతాడు, సారం తెలుసున్నవాడు అవడు. ఇప్పుడు ఒక మహాత్ముడు అన్నాడు, అక్కడ ఒక
ఓ బొమ్మ ఉంది. ఆ బొమ్మను బంగారంతో చేశారు. ఆ బంగారంతో ఒక శిల్పి తయారు చేసినాడు. ఆ బొమ్మలో రాముడు బాణాలు వేసి రావణాసురుణ్ణి కొడతాడు. అది ఆ బొమ్మ. అర్థమైందండి? ఇప్పుడు ఆ బొమ్మలో రాముడు సారం ఏమిటి? బంగారం. బాణాల సారం ఏమిటి? రావణుడి సారం ఏమిటి? బంగారం. ఒకే బంగారం, ఒకే బంగారమో వేరు వేరు బంగారాలా? ఒకే బంగారం. ఇప్పుడు చెప్పండి, ఎలకలో, పిల్లిలో, కుక్కలో, మనిషిలో ఉన్న ప్రాణశక్తి సారము అది ఒకటా అనేకమా? ఒకటి. అనేకమన్నవాడు అపండితుడు, ఒకటి అన్నవాడు పండితుడు. శ్రీకృష్ణుడు అంటాడు ఒకటని. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. విద్యావనయ సంపన్నే బ్రాహ్మణే, గవి ఆవు, హస్తిని ఏనుగు, శుని కుక్క. ఆవుని పూజించి కుక్కని కరతో కొట్టచ్చా? అది ధర్మం అవుతుందా? కుక్కని కరివేయడం, చీచి అని కరతో కొట్టేయడం, అయితే రావట్లోకి కొట్టేయడం, ఆవుకి తగ్గబడ్డం చుట్టూ చూశారా? అలాగా చూసేవుతారు. అది ధర్మం అవుతుందా? శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఆవులో ఏ శక్తి కలదో కుక్కలో కూడా అదే శక్తి కలదు. వెజిటేరియన్ బ్రాహ్మణులో ఏ శక్తి కలదో నాన్ వెజిటేరియన్, స్వపచహ అంటే నాన్ వెజిటేరియన్, ఇదో పెద్ద చర్చ టీవీ ఛానల్స్లో. వెజిటేరియన్ బ్రాహ్మణుని ఎందు, నాన్ వెజిటేరియన్ వ్యక్తి ఎందు, ఇద్దరు ఎందు ఒకే ప్రాణశక్తి కలదు కదండి. కానీ వైద్యానికి మీరు హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వెజిటేరియన్నా నాన్ వెజిటేరియన్నా అని అడుగుతారా? అడగరు. ఎందుకంటే ప్రాణశక్తి ఇద్దరి ఎందు సమానంగా ఉంటుంది. అయితే వెజిటేరియన్స్ వైద్యశాల వేరు, నాన్ వెజిటేరియన్స్ వైద్యశాల వేరు ఉండవు. కాబట్టి భేదములను చూసేవాడు పండితుడు కాదు. భేదములు నామరూపములుగా ఉంటాయి, వాటిని అధిగమించి సారమును పట్టుకునేవాడు పండితుడు. సర్వభూతానాం తత్వజ్ఞ. ఒక సారము ప్రాణశక్తి, ఇంకొక సారము కూడా గలదు. అదే దృష్టాంతంలో ఎలకంటే పరిగెడుతోందంటారు? తెలిసి కానీ అవునా? తెలియకుండా పరిగెడుతుందా? తెలిసి పరిగెడుతుందా? తెలుసు. ఎక్కడికి పరిగెత్తుకుపోవాలో తెలుసు, ఎందుకు పరిగెత్తాలో కూడా తెలుసు. ఆ డేంజర్ని సెన్స్ చేస్తుంది. పిల్లి ఎందుకు పరిగెడుతోంది? దానికి తెలుసు. ఈ ఎలకని పుచ్చుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అని దానికి తెలుసు. తెలుసు పరిగెడుతోంది. అది కలుగులోకి దూరి లోపల పట్టుకోవాలి అని పరిగెడుతోంది. పిల్లి వెనకాల కుక్క పరిగెడుతోంది. కుక్క వెనకాల మనిషి నడుస్తున్నాడు లేదా పరిగెడుతున్నాడు? ఇది తెలుసు చేస్తున్నారా, తెలియకుండా వెళ్ళిపోతున్నారా? తెలుస్తోంది. అదే వాళ్ళకి ధర్మశాస్త్రాలు తెలియదు. ధర్మశాస్త్రాలు తెలియదు, కరెక్టే. కానీ మనం కుక్క వేట వెళ్తున్నాము, ఇది కుక్క అని మనిషికి తెలుసా? కుక్కకి ఇది పిల్లి అని తెలుసుంటారా? తెలియదుంటారా? పిల్లికి ఇది ఎలక, మంచి బ్రేక్ఫాస్ట్ అని కూడా తెలుసు. మనం కంగారుగా పరిగెత్తకపోతే మన ప్రాణం పోతుంది అని ఎలక్కి కూడా తెలుసు. ఏం తెలుసో తెలుసు, మొత్తానికి తెలియను. ఈ ప్రాణులన్నింటి ఉంది ఆ తెలుసుకునే లక్షణము గలదు. దోమ ఉంది కూడా ఉంటుంది, దోమ కుడుతుంది. ఎందుకని? దానికి ఆహారం. మనం ఇలా చేయంటే ఎగిరిపోతుంది. ఎందుకని? డేంజర్లు దానికి, అది డేంజర్ని గుర్తుపడుతుంది. కాబట్టి దానికి ఆహారము తెలుస్తుంది, డేంజర్ తెలుస్తుంది. చూడండి ఎన్ని తెలుస్తున్నాయో. కాబట్టి దోమకు కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఫోన్ పంపుతుందని అందరికీ తెలుస్తుందా లేదా? తెలుస్తోంది. అన్నీ తెలుస్తోంది. మీరు తెలుసుకోవాలి అని తెలుసుకుంటున్నారా? దానంతటదే తెలుస్తోందా? దానంతటదే తెలుస్తోంది. కాబట్టి ఈ తెలియట, తెలివి, తెలివి ఎరుక చాలాసార్లు అనుకున్నాము. దీనికి సంస్కృతంలో ప్రజ్ఞానము అని పేరు. ఆ ప్రజ్ఞానము సకల ప్రాణులందు గలదు. అదే ప్రాణి యొక్క సారం. అదే ఆ ప్రజ్ఞానమే ప్రాణి యొక్క సారము. కాబట్టి ఆ ప్రజ్ఞానము యొక్క మహిమను, ప్రాణశక్తి యొక్క మహిమను సకల ప్రాణులందు
ఎవడు దర్శిస్తాడో వాడే పండితుడు. సరిపడిందండి. ఆ విధమైన దర్శనము బికాస్ ఆఫ్ గ్లోరీలో అటువంటి దర్శనమును కొంత వ్యాఖ్యానము చేయడం అనేది, అటువంటి దర్శనమును మనము కలిగి ఉన్నట్లయితే అట్టివాడు మాత్రమే పండితుడు అనబడును. సాధారణంగా మనుషులు సత్యాన్వేషకులుగా ఉంటారు. ఆరంభంలో చిన్నప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలి అనే కుతూహలంలో ఉంటారు. కానీ క్రమంగా ఆ సత్యాన్వేషణ ఆ కుతూహలాన్ని ఆ ఉత్సాహాన్ని సంతోషి కూర్చుంటారు. వాళ్ళకి వాళ్ళే గంటేస్తుంటారు, లేకపోతే ఎవరో గంటేస్తారు, ఏదో ఇంకో దారి పట్టించేస్తారు. నువ్వు ఇది చేయరా, ఈ పని చేయి, చేసి నీకు డబ్బు వస్తుంది, అయినప్పుడు వీడు సత్యాన్వేషణని మంచిపోయి డబ్బు వెనకాల పడతాడు, ఇంకొకడు భోగాలు వెంట పడతాడు, మరి కొందరు అంధవిశ్వాసములు కర్మలు వీటి వెంట పడతారు, సత్యాన్వేషణ మానేస్తారు. ఇప్పుడు కాలేజీలో ఎంఎస్సీ ఫిజిక్స్ లో చేర్చారనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ ఫిజిక్స్ తెలుసుకోవాలి కానీ ఆ ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నీ తిరిగి పూజలు చేస్తూ ఉంటానంటే అది తెలియచేట్లు అవుతుందా? కాబట్టి అలాగే మీకు జీవితంలో సత్యాన్ని అన్వేషించి తెలుసుకోవాలి తప్ప వీళ్ళు ఇటు చేరున్నారు వాళ్ళు ఆ కూర్చోనున్నారు అంటూ అవి చేసుకుంటూ కూర్చుంటే అది మీ సత్యాన్వేషణ ఏమవుతుంది, మూలపడిపోతుంది. కాబట్టి ఈ విధంగా మానవుడు ఆరంభంలో సత్యాన్వేషణ ఎందు ఉత్సాహం కలిగి ఉంటారు, కానీ కాలక్రమంలో ఆ సత్యాన్వేషణను మరిచిపోయి ఈ ధర్మార్థ కామములు అనే వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటారు. మోక్షాన్ని విస్మరించి ధర్మార్థ కామములు అనే వాటి వెంట, ధర్మ అంటే రేజియన్ అని అర్థం, పది మంది పాటించేటువంటి రిలిజన్ ఏది కలదో, మత విశ్వాసము ఏది కలదో వాటికి ధర్మం అనే పేరుతో ప్రసిద్ధి కలదు. ఆ మత విశ్వాసములు వెంట పడిపోతూ ఉంటారు. అంటే తప్ప సత్యాన్ని అన్వేషించాలని అనుకోరు. ఇప్పుడు ఇక్కడ బస్సు ఎక్కి కాశీ వెళ్ళారనుకోండి, లేకపోతే తిరుపతి వెళ్ళారనుకోండి, మనకు అలవాటు అయింది. మీరు దేనికి వెళ్తున్నారు? దర్శనము ప్రసాదంకు వెళ్తున్నారా, సత్యాన్వేషణ కోసం వెళ్తున్నారా? దర్శనము ప్రసాదం. దర్శనం అంటే ఏమిటి? ఇన్ని ప్రశ్నలు మీరు అడిగితే ఇది ఆయన తెలియదు కాదు. దర్శనం అంటే ఏమిటి, ప్రసాదం అంటే ఏమిటి అని అడిగారనుకోండి, మొత్తానికి ఆ సిస్టమ్ అంతా కుప్పకూలుతుంది. అలాంటి ప్రశ్నలు ఏమో అడగకూడదు. ఎందుకు వెళ్తున్నామంటే దర్శనము ప్రసాదం. సత్యాన్వేషణ వాటి దర్శనము యొక్క సత్యమేమి, ప్రసాదము యొక్క సత్యమేమి అని మీరు మొదలుపెట్టారనుకోండి, అది ముందుకు సాగదు. అతనితో అది ఎదుర్కోకుండా అయిపోతుంది. కాబట్టి జనులు సత్యాన్వేషణను విందు పెట్టేసి వేటి వెంట పడిపోతూ ఉంటారు. ఆ సత్యమే సకల ప్రాణుల ఎందుండే సారము, పంచభూతముల ఎందుండే సారము, దానిని మీరు అన్వేషించి తెలుసుకుంటే మీరు పండితులనబడుగురు. అక్కడికి ఆ మాట పక్కన పెడతాము, ఒకసారి అనేసుకుని పక్కన పెడతాము. తత్వజ్ఞ సర్వభూతానాం, సకల భూతముల యొక్క సారము తెలిసిన వాడు పండితుడనబడును. సరిపడిందండి. యోగజ్ఞ సర్వకర్మణాం అని రెండో, మనిషి పుట్టింది మొదలు గిట్టే వరకు ఏదో పని చేస్తూ ఉంటాడు. కర్మ ఏదో పని చేస్తూ ఉంటాడు అంటే పని అన్నదా, కర్మ అనే పదానికి ఒక ఫోకస్డ్ యాక్షన్, ఒక ప్రయోజనమును కోరి చేసేటువంటి, ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసేటువంటి పనికి కర్మ అని పేరు. అంతేకాదు తిండి వస్తే కర్మ, డబ్బు వస్తే కర్మ అలా కూడా చెప్పవచ్చును. కానీ అభిప్రాయం ఏంటంటే ఏదో ఒక లక్ష్యము కొరకు, ఒక ప్రయోజనము కొరకు మీరు పని చేస్తే దాన్ని కర్మ అంటారు. ఇలాంటి కర్మలు మనం ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు చేయడండి, బ్రతుకున్నంతకాలము చేస్తూ ఉంటాం అంతేనా, లేకపోతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా, పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి చేస్తారా? లేదు, రోజంతా చేస్తూనే ఉంటారు. ఈ కర్మల యొక్క జ్ఞానము యోగము, అంటే యోగం అంటే ఏమిటి, అది ఆ కర్మ మనల్ని ఈశ్వరుని వైపు తీసుకువెళ్తుంది, దాన్ని యోగము అంటారు. నిధి, మనిషి సత్యం నుంచి విడిపోయి అసత్యంలో చిక్కుకుపోయి ఉన్నారు,
అంతే కదండి. సత్యం నుంచి దూరమై అసత్యంలో చిక్కుకుని ఉన్నారు. వీళ్ళు మరలగా తిరగ పట్టుకుని జుట్టు పట్టుకుని అసత్యం నుంచి బయటికి రాగి మళ్ళీ సత్యంతో జత కూర్చేదాని యోగము అంటారు. అది యోగము అంటే యోగ శబ్దానికి మీకు అర్థం తెలిసి ఉండాలి. యోగ అంటే ఆసనాలు వేయటం అలాగని కాదు. అదే ఆసనాలు వేస్తే మనకి లోపల ఉండే పరమాత్మతో అనుబంధం ఏర్పడుతుంది, అప్పుడు ఆసనం యోగం అవుతుంది. ప్రాణాయామం చేస్తే లోపల ఉండే పరమాత్మ మనకు అనుభవానికి వస్తుంది అంటే అప్పుడు అది యోగం అవుతుంది. ఏదైనా సరే మీరు ఏం చేసినా దాని నుండి మీకు లోపల ఆ ఈశ్వరుని యొక్క ఒక పొడ అంటే తెలిసిన పొడగంపుని అన్నాడని ఒక కవి, అది పొడ అంటే ఒక సూచన, ఒక హింట్, అది మీకు అనుభవానికి రావడం, దాన్ని పొడగలుగుత అంటారు. ఆ ఈశ్వర విభూతి యొక్క పొడ ఒక చిన్న హింట్ మీకు అనుభవానికి వస్తే దాన్ని యోగము అంటారు. అలా కాకుండా మీరు సంసారంతో బాగా దగ్గర సంబంధం పెట్టి కూర్చున్నారు అనుకోండి, అప్పుడు మీకేమనుభవానికి వస్తాయి? దుఃఖము భయము అనుభవానికి వస్తాయి. సంసారంలో దుఃఖం ఉంటుంది, ఏదో రూపంలో ఉంటుంది, ఇది కాకపోతే అది కాకపోతే మరొకటి. భయం ఉంటుంది. భయం అంటే ఏదో పాముని చూసి భయపడ్డాడు అలాంటి భయం కాదు, పాముని చూసి భయపడాలి. లేకపోతే మీరు అక్కడ అలాగే భయపడితే లేకపోతే దాని వైపు అడుగు వేస్తే ఇది తను అటాక్ చేయడానికి మీరు వస్తున్నారేమో అనుకుని ఒక డిఫెన్స్ మెకానిజంలో పాటు వేస్తుంది. వ్యాక్సిన్స్ మొత్తం ఉంది. అడిగిన మనిషి గరిదాపుల్లో కనపడితే ఇడ్లేసిన సౌండ్ వ్యాక్సిన్ రాత్రి రాత్రి సౌండ్ చేస్తుంది. ఎందుకంటే పోతల చూడని అభిప్రాయం మెసేజ్ వస్తుంది. మీరు కనుక అవతలకు పోకపోతే పదవేదికే వస్తున్నారనే భయంతో కరుస్తుంది, కరుస్తూ మళ్ళీ ప్రమాదం. కాబట్టి అది భయం అంటారు దాన్ని, అది తెలుసుకోవాలి. ఆ భయం మంచిది, ఆ భయం మంచిదే కదా, మంచిది ఆ భయం. ఇప్పుడు ఏదైనా మురికేది ఉందనుకోండి, అది మనకి హాని కలిగిస్తుంది అని తెలియటం మంచిదే కదా, మంచిది. అది కాదు భయం అంటే, ఆ భయం కాదు, ఇంకో రకమైన భయం. అంటే మానసిక భయం, సంసారంలో ఇది ఏమైపోతుందో, అది ఏమైందో, ఇంకోటి ఏమవుతుందో, ఇలాంటి భయాలు, వీళ్ళకేమవుతుందో, వాళ్ళకేమవుతుందో, నాకేమవుతుందో అనే భయాలు, అవి భయములు. అంటే అదే దుఃఖము భయము. మీరు సంసారంతో ఎక్కువ సంబంధం పెట్టుకుంటే మిగిలేవి దుఃఖము భయము. ఆ దుఃఖము భయముల నుండి నిమ్ములను వెనుకకు లాగి మీ లోపల ప్రకాశిస్తూ ఉండే పరమాత్మతో మీకు సంబంధాన్ని పెట్టేటువంటి ఉపాయం ఏది కలదో దానికి యోగము అని పేరు. ఈ యోగము సర్వకర్మలకు అన్వయించాలి. మీరు చేసే ప్రతి పని యోగము అయిపోవాలి. మీరు ఏదైనా ఒక పని చేశారనుకోండి, ఆ పనిలో మీకు ప్రేమ, ఆనందము, ఉల్లాసము అనుభవానికి వస్తే అది యోగం అవుతుంది. మరి దేవుడు అన్నారు కదా, అదే దేవుడు అంటే. దేవుడంటే మీకు ప్రేమ అనుభవానికి వచ్చిందనుకోండి, ఒక ఉల్లాసము ఆనందము అనుభవానికి వచ్చిందనుకోండి, దాని పేరే దేవుడు. ఆనందో బ్రహ్మ అన్నారు కదా, ప్రేమయే దైవము అని వినలేదా? అయితే జనులు కండిషన్ అయిపోయి ఉంటారు, బాగా లోతుగా కండిషన్ అయిపోయి ఉంటారు. అంటే టిమ్ గాడ్స్ అండ్ గ్రాబిల్ నేపర్స్ అంటారు, వాటి ఆరాధనలో కూడా అదే దైవము అనేటువంటి ఒక ఒక అది తప్ప ఇంకా వేరే దైవము లేదు అనేటువంటి ఒక కండిషనింగ్లో ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ బస్సెక్కి తిరుపతి వెళ్ళి దేవుడు దర్శించాలి అంటే ఇక్కడ మీరు అడుగు ముందుకు వేసిన ఇక్కడ తిరుపతిలో దేవుడి ముందు నిలబడ్డ చోట ఈ మధ్యలో ఇంకో దేవుడు ఉండడు, అంతే కదా. ఈ మధ్యలో దేవుడి దర్శనం అవ్వదు. దేవుడి దర్శనం అవ్వాలంటే అక్కడ ఆ ఇమేజ్ అదే దేవుడి దర్శనం. మరి ఈ మధ్యలో ఏమిటి, ఇదంతా వేరే. ఇదేమో వెస్టగోదావరి డిస్టిక్ట్, అది కృష్ణా డిస్టిక్ట్, అది గుంటూరు డిస్టిక్ట్, అది తిరుపతి డిస్టిక్ట్. ఈ మధ్య ఇవి రైలు పట్టాలు, వీళ్ళందరూ జనం అలగా జనం, అది దేవుడు అనే ధోరణ వచ్చిందా లేదా? లేదంటారా? లేదంటే మీరు కృతార్థులే. కాబట్టి ఆ ధోరణిలో మనిషి పడిపోతే వాడికి
ఆ ఈశ్వరుడు తన ఎందు అనుభవానికి వచ్చుట అనేటువంటి ఆ సత్యం నుంచి దూరం అయిపోతాడు. అసలు పాయింట్ కాబట్టి మీ లోపల ఉన్న దైవము మీకు అనుభవానికి రావాలి. ఏవో పనులు చాలా పనులు చేసుకుంటున్నారు, వీటన్నిటి నుండి మీకు ఆ లోపల ఉన్న దైవము అనుభవానికి రావాలి. ఇప్పుడు మీకు ఎవరికైనా ఆకలి కొన్న వారికి ఒకప్పు కాఫీ తాగించారని లేకపోతే టిఫిన్ పెట్టారనుకోండి, పెట్టినప్పుడు మీకు ఆనందం కలిగిందనుకోండి, అది దైవం. మీకు ఏం కలగలేదు విషయం సరే వాడికి ఒకప్పు కాఫీకి పంపించు అని అన్నారనుకోండి, దైవం కలగలేదు, దైవం మూసుకుపోయే ఉన్నది. వాడికి ఏదో తిండి పెడితే మనకి పుణ్యం వస్తుంది, ఆ పుణ్యంతో మనం స్వర్గానికి వెళ్తాము. ఈ స్వర్గం అనేది ఒకటి విడ్డూరమైన చెందిది. ఇక్కడ ఒక వ్రతము చేస్తే ఏదో 16 పళ్ళ వ్రతము, 16 పళ్ళు తీసుకుంటే ఎవరికైనా ఇచ్చి మనం స్వర్గానికి వెళ్తాము. లేకపోతే చలిమిడి వ్రతము ఏదో వ్రతం, ఆ రోజు చలిమిడి ఊరికి చలిమిడి అంటారు కదా ఆ ముద్ద, ఎవరితో చేసి అది అందరికీ తినిపిస్తే అది అయిపోవాలి. సూర్యాష్టమం ఎప్పుడు ఖర్చు అయిపోవాలి, ఎలా ఖర్చు అయ్యాలి, తినేసేసి ఖర్చు అయిపోవాలి. ఆ విధంగా అందరికీ తినిపిస్తే అనుకుని స్వర్గానికి వెళ్తాము అని ఆ విధంగా స్వర్గానికి వెళ్ళడం కోసం కర్మ చేశారనుకోండి, పుణ్యం కోసం స్వర్గానికి వెళ్ళడం కోసం కర్మ చేశారనుకోండి, అంటే దేవుడు ఎక్కడ లేడు, మీరు గమనించారా లేదా, దేవుడు లేడు, స్వర్గం ఉన్నది, నేనున్నాను, చలిమిడి కలదు, దేవుడు లేడు. అంటే కాదండి, దేవుణ్ణి పూజిస్తున్నాయి, జనులు దేవుణ్ణి పూజించరు, దేవుణ్ణి పూజించడం ఎరుగరు, జనులు దేవుణ్ణి పూజించరు, కాదండి బాబు పూజిస్తున్నారు, వాళ్ళు పూజించడం లేదు, అదే భ్రమపడుతున్నారు. దే ఆర్ నాట్ వర్షిపింగ్, వాళ్ళకి అనిపిస్తుంది మేము వర్షిప్ చేస్తున్నాము అని అనిపిస్తుంది. వాళ్ళు అటిన్ డాక్స్ అండ్ గ్రావెల్ ఇమేజ్ వస్తాను ఎన్నిసార్లు అన్నా అదే మాట్లాడుతున్నా, తెలుగులో ఉండడానికి భయపడి ఇంగ్లీష్లో అనేసి పారిపోతున్నాను నేను. వాటిని పూజిస్తూ ఉంటారు. ఎందుకు పూజిస్తారంటే వాళ్ళకి భయంతో పూజిస్తూ ఉంటారు, భయం. చిన్నప్పుడు గుర్తివారు ఈ దిక్కుబాళ్ళు ఏడు లేకపోతే ఏడు దేవుడు గుర్తివారు ఇది విసుగుతు. కాబట్టి దేవుడిని భయంతో పూజిస్తారు, ప్రేమతో పూజించారు. భయము ఒకప్పుడు ఒక్కొక్కసారి స్వర్గం మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ వాటితో పూజిస్తారు. ఆపద ముక్తుల వాడు అంటే భయమా లేకపోతే అది ప్రేమయా? భయం కాదండి, దాని పేర్లో లేదు ఆపద అనేది, పేర్లో భయం లేదు. మొక్కులు తీర్చేవాడు అంటే దాంట్లో ఏముంది, కోరికలు లేవు దాంట్లో. కాబట్టి వీళ్ళు పూజిస్తున్నది ఏమిటంటారు, దేవుణ్ణి కాదు, తమ భయము చేత కల్పించబడిన, కోరికల చేత కల్పించబడిన ఒకనొక రూపాన్ని పూజిస్తూ ఉంటారు. దేవుణ్ణి పూజించడం ఎదుగరు. చాలామంది అనుకుంటారంటే దేవుణ్ణి పూజిస్తున్నాం అనుకుంటారు, దేవుడు తెలియాలి కదా పూజించాలంటే. మీ హృదయంలో ప్రేమ మీకు అనుభవానికి వస్తే అదే దేవుడు. అది మిమ్మల్ని అందరినీ చూస్తే పట్టరా అంత ప్రేమ, అది దేవుడు. దట్ ఈస్ గాడ్. సో కాబట్టి మీరు చేసే ప్రతి కర్మ కూడా ఆ యోగం వైపుకి, అంటే దేవునితో అనుబంధం కలిగే అనుబంధానికి దారి తీసేదిగా ఉండాలి. సో తెలిసి ఉండాలి, ఒక జ్ఞహ తెలిసి ఉండాలి. ఏం తెలియాలో తెలిసినా ఎలా తెలియాలో ముందు అసలు మీరు గమనించండి, కర్మ సంకల్పం నుంచి పుడుతుంది, థాట్ సంకల్పం, దాని నుంచి పుడుతుంది కర్మ. కర్మ చేతుల నుంచి పుట్టదు, మెషిన్ నుంచి పుట్టదు, సంకల్పం నుంచి పుడుతుంది. దేవుడి దగ్గర గంట కొడతారు, ఓ పూజారి ఏం చేసేదంటే చేతులు నొప్పండి అలా గంట కొడుతూ ఉండడం, ఇదే ఒక మెషిన్ పెట్టాడు, ఆ 2 గంటలు మెషిన్ పెట్టి స్విచ్ వేశాడు, అండ్ ఆ స్విచ్ వేసేది అది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గంట కొట్టడం అనే కర్మ మెషిన్ నుంచి వచ్చింది, ఆయన సంకల్పం నుంచి వచ్చింది, ఆయన సంకల్పం నుంచి వచ్చింది, ఆ సంకల్పం వల్లనే మెషిన్ వేసాడు కదా.
అంతకుముందు చేతితో పెట్టేవాడు, అప్పుడు సంకల్పం నుంచే వచ్చింది. కాబట్టి కర్మ ఏదైనా బయట మెషిన్ నుంచి మీరు ఇడ్లీ తయారు చేస్తారనుకోండి, ఇడ్లీ అది ఉంటుంది మిక్సీ ఉంటుంది, అది స్విచ్ వేస్తారు, పొయ్యి పొయ్యి దగ్గర గ్యాస్ పొయ్యి వెలిగిస్తారు, దాని మీద చేంజ్ అవుతాడు వేస్తారు. ఈ మధ్యలో ఇడ్లీ మెషిన్స్ వచ్చాయి, చపాతీ మెషిన్స్ వచ్చాయి, అవి చేస్తాయి. అవి చేస్తాయంటే అవి మేము ఇడ్లీ తయారు చేస్తాము అనుకుని చేసేసుకున్నాయా, లేకపోతే మీ సంకల్పం నుంచి వస్తున్నాయా? మీ సంకల్పం నుంచి వస్తుంది. పూజైనా ఏదైనా కూడా సంకల్పం నుంచి కర్మ పుడుతుంది. కాబట్టి ఆ సంకల్పము నందు జ్ఞానం ఉన్నట్లయితే ఆ కర్మ మిమ్మల్ని దేవుడితో అనుబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ సంకల్పంలో జ్ఞానం ఉండాలి, సంకల్పంలో శుద్ధి ఉండాలి. సంకల్పంలో కాలుష్యం ఉందనుకోండి, కర్మలు చేస్తారు అవి మీకు దేవుడితో అనుబంధాన్ని కలిగించవు, మిమ్మల్ని సంసారులుగానే చెబుతాయి. కాబట్టి కర్మ యొక్క తత్వమును తెలిసి తెలిసినవాడు పండితుడు అవుతాడు. కర్మ చేసినవాడు పండితుడు కాదు అని కాదు, కర్మల యొక్క సకల కర్మల యొక్క తత్వమును తెలుసున్నవాడు పండితుడు అవుతాడు. దీన్ని కొంచెం వివరిస్తాను, ఇంతకుముందు చెప్పారు అయినా మళ్ళీ కొత్తగా వచ్చింది కదా ఫస్ట్ క్లాసు. ఒక కర్మ అంటే సంకల్పము, పూజ, పూజ అనే సంకల్పం కలిగింది. ఈ పూజ చేస్తే స్వర్గం ఫలము, ఎవరికి ఫలము? నాకు, నాకు ఫలము. చేసేది ఎవరు? నేను. చేసేది నేను, ఫలము నాకు. ఆ కర్మ పూజ, కర్త, కర్మ, ఫలము, భోక్త. కర్త కర్మను చేస్తాడు, దానికి ఫలం పుడుతుంది, ఆ ఫలాన్ని వాడు అనుభవిస్తాడు. కర్త, కర్మ, ఫలము, భోక్త. అర్థమైందండి మీకు? ఆ రకంగా కర్మను చేశారనుకోండి, దాంట్లో దేవుడు ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడుగా, వీడే ఉన్నాడు. ముందు వీడే ఉన్నాడు, ఆఖరిని వీడే ఉన్నాడు. కర్త, భోక్త, మధ్యలో ఏముంది? కర్మ, ఫలము ఉన్నాయి. దేవుడు ఎక్కడున్నాడు? నాకెక్కడా దేవుడు కనపడలేదు. జనులు దేవుణ్ణి పూజిస్తున్నామని అనుకుంటారు, వాళ్ళు దేవుణ్ణి ఏం పూజించట్లేదు. ఎందుకంటే వాడే కర్త, వాడే భోక్త, ఫలమునకు భోక్త, కర్మకు కర్త. కాదండి, అక్కడ విగ్రహం పెడుతూ దేవుడు వచ్చేసాడా? అదే దేవుడు అంటే నామరూపాలకు దేవుడే కుట్టదా? అలా దేవుడు అవడు. మరి దేవుడు రావాలంటే ఏమిటి? ఎందుకు ఎప్పుడు దాంట్లోకి దేవుడు రావాలనుకోండి, ఎలా వస్తాడు దేవుడు అంటే, నేను లేకుంటే దేవుడు వస్తాడు, నేను ఉంటే దేవుడు రాడు. నేను ఉన్న చోట దేవుడు ఉండడు, దేవుడు ఉన్న చోట నేను ఉండదు. ఒకడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, తలుపు తట్టాడు, తట్ట కొట్టాడు, లోపల నుంచి శబ్దం వచ్చింది, ఎవరది అని. అంటే నేను అన్నాడు, అంటే చూడలేదు, వెళ్ళు అని సమాధానం వచ్చింది. అర్థమైందండి? వీడు తర్వాత ఎందుకు దేవుడి దగ్గరికి ఇంత కష్టపడి వెళ్తే చూడలేదు బొమ్మన్నాడు ఏమిటి, దేవుడే చూడలేదు అన్నది ఏమిటి, చాలా విదూరంగా ఉండే అని ఆలోచించుకుని తెలివి తెచ్చుకుని మళ్ళీ వెళ్ళాడు, తలుపు తగటగా కొట్టాడు, ఎవరది అని లోపల నుంచి ప్రశ్న వచ్చింది. నీవే అని వీడు సమాధానం చెప్పాడు, లోపలికి రా అని తలుపు తీశాడు. అర్థమైందండి? కాబట్టి ఖుదు ఉన్న చోట ఖుదా ఉండడు, ఖుదు లేకుంటే ఖుదా ఉంటాడు. అర్థమైందండి? ఈ భాషత్వమైందా? కర్త ఎవండి? నేను కర్తనా? నేను కర్తనా? ఆ ప్రాణశక్తి సకల కార్యములను నిర్వహిస్తోంది,
మోక్ష ప్రకృతి నుండి పుట్టినటువంటి పాంచభౌతికమైన దేహము కర్మలను చేస్తోంది, ఆ లోపల ఉన్న ప్రాణశక్తి చేపిస్తోంది. నేను కర్తను, ఈ అహంకారము కర్త ఎందుకు అవుతుంది? నేను కర్తను కాను, కర్త లేడు. ఫలము, ఫలమునందరి కోరిక చెప్పండి, కోరికలు ఉండద్దు, నిష్కామంగా ఉన్నాము కాబట్టి ఫలము లేదు, భోక్త లేడు. ఓకే, అహంకారం తీసేశారు, భోక్తను తీసేశారు, ఫలమును తీసేశారు, కర్మ ఉంది. అది పూజ కావచ్చు, మరొకటి కావచ్చు, కర్మ ఉన్నది. ఏమండి, కర్త కానివాడు ఫలాకాంక్ష ఫలతృష్ణ లేకుండా, భోక్త అనేటువంటి భావన లేకుండా చేసే కర్మ ఎందు ఏముంటుందో తెలిసిన ప్రేమ ఉంటుంది, జ్ఞానము ఉంటుంది. ఇప్పుడు శ్రీరామ అనే నామాన్ని మీరు ఉచ్చరించారనుకోండి, ప్రేమతో ఉచ్చరించారనుకోండి, ఉచ్చరించేవాడు ఉండడు, ప్రేమయే ఉంటుంది. నామం ఉండదు, ప్రేమయే ఉంటుంది. నామంతో మొదలవుతుంది కానీ అది ప్రేమలో పర్యవశిస్తుంది. నామం కూడా ఉండదు, ప్రేమయే ఉంటుంది. ఫలము ఉండదు, ఎందుకంటే వీడు ఫలాన్ని భావన చెయ్యడు కనుక. భోక్త ఉండదు. ఇప్పుడు ఏముంది, శ్రీరామ అనే నామముతో మొదలై నామము కూడా విలీనమై ప్రేమభావము మాత్రమే గలదు. అవునండి, అర్థమైందా? దాన్ని దేవుడట, అది దేవుడు. అంతేగాని మీరు చప్పట్లు చప్పట్లు తాళాలు వైపు అన్ని పెట్టేసి మొత్తం ఊరంతా మైకు పెట్టి ప్రచారం చేస్తే అది దేవుడు, అది అది వేరే సమాచారంలో పడిపోతుంది. అదంతా కూడా ఒక షో అవుతుంది, ఒక ప్రదర్శన అవుతుంది. దేవుడు ప్రదర్శనలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఎక్కడైతే కర్మ ఉంటుందో తెలుసున్న కర్మ అయి ఉండాలి, పిచ్చి పిచ్చి కర్మ కాదు. తెలియడంలో జ్ఞానం ప్రవేశపెట్టారు కదా, ఈ ఈ స్కీమ్లో అది చుట్టవాలి, ఆ కర్మ ఈ స్కీమ్లో చుట్టవాలి. ఏ స్కీము? కర్త ఉండడు, భోక్త ఉండడు, ఫలం ఉండదు, ఆ స్కీమ్లో చుట్టవాలి. అంటే కామ్య కర్మ ఉంటుంది, కోరికలతో చేసే కర్మలు ఉంటాయి, అవి చుట్టుకోవు కాబట్టి అవి పక్కకు పోతాయి. ఈ స్కీమ్లో చుట్టయ్యే కర్మ ఏది కలదో అదే మిగిలి ఉంటుంది, శ్రీరామ మిగిలి ఉంటుంది. ఎవరికైనా ప్రేమతో మీరు ఏదైనా ఇస్తారు, లేకపోతే చిమికిస్తారు, అది మిగిలి ఉంటుంది. నేను మొన్న ఎక్కడో కాఫీ తాగుతున్నాను, మద్రాసు కాఫీ బాగుంది, మళ్ళీ శాంతి దొరకదు, మళ్ళీ ఇలాంటి మద్రాసు కాఫీ కాఫీ తాగుతున్నాను. ఎవరో ఒక అమ్మ వచ్చి దండం పెట్టారు, కాఫీ తాగుతావారండి, తాగుతాను సరిగ్గా కాఫీ చెప్పి తీసుకుని. అది ప్రేమ, దాంట్లో దేవుడు ఉంటాడు. అక్కడ కర్త లేడు, భోక్త లేడు, ఫలము లేదు, కర్మయే గలదు. దాంట్లో దేవుడు ఉంటాడు. మీకు కర్మ యొక్క సారం అర్థమైపోయిందండి, సర్వకర్మణాం యోగజ్ఞ. కర్త లేడు, భోక్త లేడు, ఫలము లేదు, ఇవన్నీ కూడా అజ్ఞాన కల్పితములు, మనస్సు పెట్టే భ్రమ. కర్త తప్పు సత్యము కాదు, భోక్త సత్యము కాదు, ఫలము భ్రమ. అది భవిష్యత్తులో వస్తుందని మీ నమ్మకమే తప్ప అది సత్యంలో పడదు. సత్యం అంటే ఉన్నది, రాబోయేది సత్యమా, ఉన్నది సత్యమా? ఉన్నది సత్యం కాబట్టి ఫలాన్ని పక్కన పెట్టండి, భోక్తని పక్కన పెట్టండి. మీరు చేస్తున్నారా లేకపోతే పని అవుతుందా? పని అవుతోంది కాబట్టి కర్తను పక్కన పెట్టండి. పని ఉన్నది, ఆ పని యోగ్యమైనదా కాదా? యోగ్యమైనది, జ్ఞానం కదా, యోగ్యమైన పనే చేస్తారు, లేకపోతే చేయలేదు. యోగ్యమైనటువంటి పని ఉన్నది, కర్త భోక్త లేడు, ఫలాకాంక్ష లేదు. ఇంకా మరి ఎందుకు ఆ పని ఎందుకుంది? ప్రేమ వలన ఉన్నది. ఆ విధంగా ప్రేమతో చేసే పని యోగమవుతుంది. వెనకాల చూడండి, వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్, అది యోగం అవుతుంది. అటువంటి సర్వకర్మల యోగము తెలుసున్నవాడే పండుతుంది. బాగుంది కదండి, అందాము. యోగజ్ఞ సర్వకర్మణాం, సకల కర్మల యొక్క ఈశ్వరునితోటి అనుసంధానమును
తెలిసిన వాడు పండితుడనబడును. బాగుందండి. ఉపాయుజ్ఞో మనుష్యానాం, ఈ శ్లోకం పూర్తి చేసిద్దాం. మానవులలో ఉపాయం తెలుసున్నవాడు అయి ఉండాలి, దేవుణ్ణి చేరుకోవాలి. సరే రైలుకి పట్టి బుక్ చేయి, వాడు ఉపాయం తెలుసున్నవాడు కాదు. దేవుడు అక్కడ వైకుంఠంలో ఉంటాడు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన వైకుంఠానికి దారి చూపిస్తారు, రికమెండేషన్ లెటర్ కూడా ఇస్తారు అని నేను తెలుగులో చెప్పాను, తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ చెప్పాను. దీనికి అందమైన సంస్కృత భాషా ప్రయోగం కూడా ఉంటుంది. వారు మంగళాశాసనమో ఏదో చేస్తారు, అప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్తారు అని సంస్కృతంలో ఉన్నదానికి నేను కొంచెం నలుగురికి తెలిసి భాషలో ఆయన రికమెండేషన్ చేస్తారు, దేవుడి దగ్గరికి వెళ్తారు అని నేను వెళ్ళాలి. ఓకే, ఇది ఉపాయమా, దేవుణ్ణి చేరుకునే ఉపాయమా? అది కాదు. సో మనుషులు ఎలా ఉంటారంటే, ఎదురుకుండగా దాహం వేస్తుంది, ఎదురుకుండా చక్కటి మధురమైన నీరు శుద్ధంగా ఉన్నది, కానీ అది చూడలేడు వీడు, వీడికి చూపు లేదు. అంటే చూపు కలుషితమై ఉన్నది, లేకపోతే ఆ నీరు మీద ఏదో కవర్ అయి ఉన్నది, కాబట్టి అది కనపడదు వీడికి. ఆ వెనకాల ఎడారి ఉంటుంది, ఆ ఎడారిలో నీళ్లు కనపడుతూ ఉంటాయి దూరంగా. ఎడారిలో నీళ్లు కనపడతాయి, ఎండమావుల్లో నీళ్లు కనపడతాయి. అబ్బాయి ఎంత బాగున్నాయో నీళ్లు అని అటు పరిగెడతాడు, ఇక్కడ ఉన్న నీళ్లు విడిచిపోతాడు. అంటే దేవుణ్ణి చేరుకునే ఉపాయం ఏమిటో కూడా మనిషికి తెలియదు. సుఖము శాంతి అక్కర్లేని వాళ్ళు ఎవరో చేయలే చెప్పండి, నేను చేయలోపల పెట్టుకున్నాను. మీలో సుఖము శాంతి అక్కర్లేని వాళ్ళు ఎవరో చేయలే చెప్పండి, అందరికీ కావాలి. కానీ ఉపాయం చేసేసిన వాళ్ళు చాలా తక్కువ పొందుతారు. సుఖమునకు ఉపాయం ఏమిటంటే పంచభిక్ష పరమాన్నములు భిక్షు భక్షిస్తే సుఖము. నో నో, యువర్ ఇన్ ట్రబుల్. సుఖము కాదు, పంచ అన్నారంటే ట్రబులే. ఎన్నో గుడితో పెట్టాలి తప్ప పంచకు వెళ్ళిపోకూడదు. పరమాన్నం వేళకు అసలే వెళ్ళకూడదు. పరమాన్నం అంటే ఏమిటి? వండిన అన్నాన్ని పాలు కాచి దాంట్లో పడేసి దాంట్లో 10 చెంచాలు షుగర్ పడేస్తే పరమాన్నము అవును, పాయసం. కాదండి, మేము కాజు ముక్కలు కూడా వేస్తాం, కిస్మిస్ కూడా వేస్తాం. కిస్మిస్ ఎందుకు? అసలే షుగర్ ఉంటుంటే మళ్ళీ కిస్మిస్ ఒకటి అదనంగా, కాజు ఇది ఒకే, బట్ కిస్మిస్ ఇస్ ఎ బెస్ట్. అసలే తీపిగా ఉంటే దాంట్లో మళ్ళీ కొత్తగా. ఇలా మనుష్యులకి ఏది సుఖమో తెలియదు, ఆరోగ్యం ఏమిటో తెలియదు, మానసికమైన సుఖం ఏమిటో ఎరుగరు, శాంతి ఏమిటో తెలియదు. అంచేతనే సంసారంలో పడి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాదండి, మాకు సుఖమునకు ఉపాయము ఎరుగుదుము. ఏమిటి? ఆరోగ్యంగా శరీరాన్ని తెగట్టుకోవటం, మనస్సుని శాంతముగా ప్రేమగా తెగట్టుకోవటం, అసూయ ద్వేషము ఇత్యాది కాలుష్యములు లేకుండా పెట్టుకోవడం, ఇది సుఖము శాంతికి ఉపాయము. శమము దమము ఇది సుఖశాంతులకు ఉపాయము అని తెలిసిందనుకోండి, వాడు ఉపాయము తెలిసిన్నవాడు. అందాము, ఉపాయుజ్ఞో మనుష్యానాం, మనుష్యానాం మానవులలో ఉపాయుజ్ఞ సుఖశాంతులకు ఉపాయము తెలిసినవాడు. సవై పండిత ఉచ్యతే, వాడు మాత్రమే నిశ్చయముగా పండితుడనబడును. చూసిన శ్లోకం పూర్తయింది. ఈ పుస్తకం మీకు పరిచయం చేసి మీకు ఇబ్బంది పెట్టానా? ఏమి మీకు ఈ పుస్తకం విషయం తెలియాలని పరిచయం చేశాను. ఇలాంటిదే సందర్భం వస్తే ఇంకో పుస్తకం కూడా పరిచయం చేయమంటారా? సరే, సందర్భం వచ్చినప్పుడు పరిచయం చేస్తా. ఈ పుస్తకాలు ఉన్నాయేమో మన మిత్రులు ఏర్పాటు చేశారేమో చూడండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఏ ఉదయం 7 గంటలకు ఆత్మబోధ, చిన్న మెడిటేషను. మీరు ఒక 3-4 నిమిషాలు ముందే రండి, ఒకవేళ ఆలస్యమైతే అవ్వచ్చు కూడాను. ఆలస్యమైనప్పుడు వచ్చినప్పుడు పిల్లిలా రావాలి,
మనిషిలాగా తగ్గటగా రాకూడదు. పిల్లల క్యాట్ మార్క్ జరిగితే క్యాట్ మార్క్ చాలా మంచిది ఆరోగ్యానికి, క్యాట్ మార్క్ చేసుకుంటూ రావాలి. కుర్చీ కదిలించినా సౌండ్ రాని విధంగా కదలచాలి, సౌండ్ రాని విధంగా కూర్చోవాలి. అది మీకు ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ మెడిటేషన్ అవుతుంది. మీరు ట్రై చేసి చూడండి, కుర్చీని మెల్లగా పక్కన పెట్టాలి, మెడిటేషన్. సప్పుడు రాకుండా కూర్చోవాలి, మెడిటేషన్. పుల్లులో నడవాలి, మెడిటేషన్. మీరు ట్రై చేసి చూడండి. ఓం.